आंध्र प्रदेश जो प्रति विषय में कंपेर चूंटर इपड़ा मुख्यमंत्री रेवंत रेड्डी प्रमाण स्वीकार चशार वाने एम चशारो अने दीद चाल आसक्तिकर अंशं जगनमोहन रेड्डी 2019 प्रमाण स्वीकार तरह एम चशार इपू रेवंत रेड्डी तेलंगाना मुख्यमंत्री का तुली अड़ एम दादापू इंचुमचु अला अड़गे इधर और कंटे प्रगति भवन प्रस्तमें ज्योतिराव पूले प्रजा भवन का मार्चेस रेवंत रेड्डी अम चुस्कस चूदा सो इक इधी प्रजा प्रजा भवन ज्योतिराव पूले प्रजा भवन इक मैं चूस्ट मन वरकू मत बारिकेड्स उ नडी रोड मतलब बारिकेड्स गड़ील पालन अंत केसीआर एक् कनपड़क केसीआर असल लपल्क वेलाना दुर्भेद्यमेंट विधि राजुल कोटला शुवे वस्म मत अत्यंत युति इकड़ा ग्रिल्स एर्पड़े मत वेंकटेश्वर स्वामी टेपल कना इंका भद्रता केसीआर अच्छे एन कचार आलरे रेवंत रेड्डी चप्पन जी गल पालन पावाली अदे विधा प्रजावेद बदल पड़ता चपार इपड़ प्रजावेद ज्योतिराव पूले प्रजा भवन आ प्रजा भवन एरगा ग्रिल मोता प्रोक्लेन बैठी कूलचिवे मैं आ दृश्या चूस्ना सो जेसीबी मत क्लीयर मत कूलचिवे पैस्थि इलांट कूलचिवेतले मन आंध्र प्रदेश में 2019 जगनमोहन रेड्डी मुख्यमंत्री अन तरह इंचुमचु दाने चूड़ी काकते अमो मत टोटल भवना कूलचेसा जगनमोहन रेड्डी इकड़ रेवंत रेड्डी मत प्रजा भवन अंत प्रजल कावाली प्रजल दी मत तन प्रजा आस्ति भाव उद्देश्य तो यह बारिकेड्स मत कूलचे तेलंगा बारिकेड्स एवं उन्यो आ बारिकेड्स कूलचे प्रजल इधी प्रजा भवन प्रजल रावचन चाला ब्रॉड थिंकिंग तो रेवंत रेड्डी मुख्यमंत्री अन तरह इच्छा आदेश मेरे को इक वीट तुम्हारे पैस्थिंद कूलचिवेत का तोगी पैस्थि बारिकेड्स कूलचिवे रेवंत रेड्डी की जगनमोहन रेड्डी की तेड़ मन व्यत्यास कंपेर चे रेवंत रेड्डी मुख्यमंत्री अन तरह प्रगति भवन प्रजा भवन का मार्चे प्रजल संबंधी आस्ति अभी मैं प्रजा सेवकलमु एपड़ना रावचु 24 गंटल रेवंत रेड्डी चेप्पि अक्कड बारिकेड्स मొత్తాన్ని తొలగిస్తున్నారు కూల్చివేయటం కాదు తొలగిస్తున్నారు తొలగిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం మనం అంతకు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కేసీఆర్ వాస్తవంగా ఆయనకి ఏ మాత్రం భద్రత లోపం లేదు అలాగే ఆయనకి భద్రత అంత కల్పించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన ఏమీ టార్గెట్ లేడు కూడా కానీ ఆయన మాత్రం ఫ్యాషన్ గా ఇది ఏర్పాటు చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి యొక్క భావన ఈ మొత్తం బారికేడ్ మొత్తం బారికేడ్స్ కంచె మొత్తం కంచెలు వేశారు ముందు ఆ కంచెలు తొలగించారు కంచెలు తొలగించిన తర్వాత నడి రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తాన్ని తొలగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం రేపు ప్రజలందరూ కూడా ఎవరైనా సరే ప్రజాభవనికి రావచ్చు సో ఈ హడ్డిల్స్ అన్ని తొలగిస్తున్నాను ఈ బారికేడ్స్ అన్ని తొలగిస్తున్నారు ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చు అని చెప్పి ఇప్పుడు తొలగిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం రేవంత్ రెడ్డి చేసినటువంటి మంచి కార్యక్రమం అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి 2019 లో ఏం చేశారు ఒకసారి చూద్దాం 2019 లో జగన్ మోహన్ రెడ్డి చేసింది ఏందంటే ప్రజావేదికని ప్రజావేదిక భవనాన్ని ఎలా కూల్చేశారో నేలమట్టం చేశారో ఒకసారి చూద్దాం నేలమట్టం చేసినటువంటి దృశ్యాలు ఇవి జగన్ మోహన్ రెడ్డి 2019 లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు 9 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండగా నిర్మించినటువంటి ప్రజావేదికను ఏ విధంగా కూల్ చేశారో ఇది చూడొచ్చు గుర్తు చేసుకోవచ్చు ఒకసారి రేత్ర పోయి మొత్తం తెల్లారేటప్పటికి ఉండకూడదని ఆదేశం జారీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ప్రొక్లైన్ తీసుకెళ్లి రేత్రికి ప్రజావేదికను నేలమట్టం చేశారు 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మొత్తం ప్రొక్లైన్ తోటి నేలమట్టం చేసి మొత్తం ఏ విధంగా చేశారో చూస్తాం అందుకే చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజా వేదికను కూల్చివేసిన తరహాలో జగన్ మోహన్ రెడ్డి ఆ కాకుండా ఇప్పుడు ప్రజా భవన్ ను ఆయన ప్రజల కోసం ఏర్పాటు చేసేలా ఇప్పుడు మొత్తం బారికేడ్స్ ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి
ఇది తేడా. రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే ఆ రోజు ప్రజాదనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి తెల్లారేటప్పటికి కూల్చివేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చేసి దానికి ఉన్నటువంటి హడ్డిల్స్ని దానికి ఉన్నటువంటి కంచెల్ని దానికి ఉన్నటువంటి గ్రిల్స్ని దానికి ఉన్నటువంటి మొత్తం అడ్డంకులన్నిటిని తొలగిస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం. సో అందుకే ప్రతి విషయాన్ని మనం ఏపీతోటి తెలంగాణతోటి కంపేర్ చేయడం తెలంగాణను ఏపీతోటి కంపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం చూస్తున్నాం. ఇంచుమించు ఒకేలాగా ఉన్నా కానీ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయనేది చూడు. రేవంత్ రెడ్డి ఉద్దేశం ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలి, ప్రజా సేవకు సేవకుని నేను అనేటువంటి భావంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అండి ప్రజల ఆస్తిని కూల్చేసి ధ్వంసం చేసేసారు. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి దాన్ని 9 కోట్ల రూపాయలు విలువైనటువంటి భవనాన్ని కూల్చివేసి నేలమట్టం చేసి నామరూపాలు లేకుండా చేశారు. అదే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ఆస్తిని ప్రజలకు అప్పచెప్పారు. ఇది వాళ్ళిద్దరికి తేడా. ఇంచుమించుగా ఈ రెండు దృశ్యాలు ఒక రకంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రొక్లైన్ రెండు చోట్లకు ప్రొక్లైన్ అప్పుడు ప్రజావేదిక దగ్గరికి ప్రొక్లైన్ వచ్చింది, ఇక్కడ ప్రజాభవన్ దగ్గర కూడా ప్రొక్లైన్ వచ్చింది. కానీ ప్రొక్లైన్ చేసే పని ఏంటంటే అప్పుడేమో ప్రజా ఆస్తిని కూల్చివేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ప్రజల ఆస్తి కోసం వెళ్ళటానికి ఉన్నటువంటి అడ్డంకుల్ని మొత్తం తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఇక్కడే రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన తీరు కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా ఇప్పుడు ఈ రెండు దృశ్యాలని మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ విధంగా పరిపాలన ఉండబోతుంది, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూల్చివేత దగ్గర నుంచి ప్రారంభించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏ పరిస్థితికి తీసుకెళ్లాడు అనేది ఈ రెండు దృశ్యాల ద్వారా మనం క్లారిటీగా రావచ్చు, ఒక అభిప్రాయానికి ఒక కంక్లూషన్ కూడా రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు ప్రజావేదిక ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ది ఆ ప్రజావేదికలో చివరిసారిగా పెట్టినటువంటి మీటింగ్ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అంటే ఎంత యూజ్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజావేదిక ఉందో మనం ఈ విజువల్ ద్వారా చూడొచ్చు. అలాంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంటనే 24 గంటలు గడవకముందే దాన్ని నేలమట్టం చేస్తూ ప్రక్రియలతోటి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజావేదిక లాస్ట్ మీటింగ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజావేదికలో జరిగినటువంటి లాస్ట్ మీటింగ్ విజువల్స్ అంటే ఇంత ఉపయోగకరమైనటువంటి ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి తనకు అధికారం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా చేసినటువంటి పని ఏంటంటే 9 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజావేదికను ప్రక్రియలతోటి తెల్లారేటప్పటికి కంటికి కనపడకూడదు అనేటువంటి ఒక ఆదేశం చేసి దాన్ని నేలమట్టం చేశారు. సో అది ఆయన ఆలోచన. అదే రేవంత్ రెడ్డి ఆలోచన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.